అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మూడు ఆప్షన్లు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ మూడు ఆప్షన్లలో కూడా రెండు ఆప్షన్లలో బీజేపీతో పొత్తు ఉంది, ఒక ఆప్షన్ సింగిల్గా జనసేన మాత్రమే ఎన్నికలకు వెళ్ళడం ఉంది. సో మూడు ఆప్షన్లో కూడా టీడీపీకి నచ్చల, టీడీపీ బీజేపీ జనసేన వెళ్తే బీజేపీ వలన నష్టపోతాం తప్ప అదనంగా ఓట్లు రావు అనేది టీడీపీ భయం. జనసేన బీజేపీ కలిసి వెళ్తే ఓకే వెళ్ళని, కానీ ఓట్లు చీలుస్తారు అనేది టీడీపీ భయం. జనసేన పార్టీ సింగిల్గా వెళ్ళినా సరే టీడీపీకి రావాల్సిన ఓట్లు, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలుస్తుంది అనేది టీడీపీ ఆందోళన. పోనీ టీడీపీ జనసేన కలిపి పెట్టుకోవాలంటే జనసేన బీజేపీ కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనే ఆప్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే ఇవేమీ కూడా టీడీపీకి నచ్చల. టీడీపీ నాలుగో ఆప్షన్ జనసేనకి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉంది. టీడీపీ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఈ విషయం మీద మాట్లాడాలి అనే ఆలోచనలో ఉన్నారంట. అదేంటంటే జనసేన టీడీపీ మాత్రమే పొత్తు పెట్టుకుందాం, మీ బలానికి తగ్గట్టు మీరు, మా బలానికి తగ్గట్టు మేము పోటీలోకి వెళ్తాం, బీజేపీ వద్దు, లేదు బీజేపీతో కలిసే ఉంటాను అనుకుంటే ఫ్రెండ్లీ పోటీ పెట్టుకుందాం. ఫ్రెండ్లీ పోటీ అంటే బీజేపీ ఎక్కడెక్కడైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి సీట్లు వదిలేసి అక్కడ నామ మాత్రమైన అభ్యర్థిని పెట్టేలాగా. ఇది టీడీపీ జనసేనకి ఇవ్వబోతున్న ప్రపోజల్. ఎందుకు బీజేపీతో ఎందుకు టీడీపీ కలవాలనుకోవట్లేదు, బీజేపీ వలన ఉన్న లాభ నష్టాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఈ కూటమికి బీజేపీ వలన వ్యవస్థల సహకారం ఉంటుంది, అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది, పాయింట్ నెంబర్ వన్. రెండోది, కాస్త ఫైనాన్షియల్గా ఏమైనా అవసరమైనా సరే, ఇతర సౌకర్యాలు ఏమైనా అవసరమైనా సరే, పైనుంచి ఏమైనా అధికారం అవసరమైనా సరే, లేదా వైసీపీకి వ్యతిరేకంగా పావులు కదపాలన్నా సరే బీజేపీ రాజకీయ పెద్దలు తోడుంటారు, ప్లస్ ఓట్లు చీలకాలంటిది ఏమి ఉండదు. అది కాస్త కలిసి వచ్చే అంశం. కానీ బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే కలిసి వచ్చే అవకాశాల కంటే నెగిటివ్ అంశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో మొదటిది, బీజేపీ మీద ఉన్న కోపం ఈ రెండు పార్టీల మీద కూడా ఉంటుంది. బీజేపీ మీద ఏం కోపం ఉంది అనిపించవచ్చు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మాటలు చెప్పి మోసం చేశారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేశారు, మనకున్న ఒక పెద్ద పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేశారు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టం హామీలు నెరవేర్చలేదు, బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది, ఇన్నాళ్ళు వైసీపీని వెనకేసుకొచ్చింది, ఆంధ్రప్రదేశ్ అంత అప్పులు పాలవడానికి కారణం బీజేపీనే అనే అసంతృప్తి అనే కోపం కొంత ఉంది, చాలా వర్గాల్లో ఉంది. సో ఆ కోపం, అలా బీజేపీ మీద ఉన్న కోపం టీడీపీ జనసేనల కూటమి మీద రావచ్చు. అలాగే మైనారిటీలు ఓటింగ్ ఎక్కువగా ఉన్న దాదాపుగా ఒక 12 నుంచి 15 నియోజకవర్గాల్లో ఈ కూటమికి ఓట్లు పడకపోవచ్చు. వైసీపీ చేతుల్లో ఆ నియోజకవర్గాలు అలా తీసుకెళ్లి వైసీపీ చేతుల్లో పెట్టినట్టు అవుద్ది. అలా కాకుండా బీజేపీకి సంబంధం లేకుండా టీడీపీ జనసేన వెళ్తే ఆ మైనారిటీ ఓట్లు బలంగా ఉన్న చాలా నియోజకవర్గాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణ ఆళ్ళగడ్డ, అక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ, బలిసే ఓట్లు ఎక్కువ, ఈ రెండు కలిసి వస్తే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఈజీగా గెలిచే అవకాశం ఉంది. పక్కనున్న నంద్యాల, అక్కడ కూడా మైనారిటీ ఓట్లు ఎక్కువ, సో అక్కడ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కర్నూలు టౌను, కడప జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు, రాయలసీమ మొత్తం మీద ఒక 8-9 ఉన్నాయి, ఇతర ప్రాంతాల్లో ఒక 6-7 ఉన్నాయి. ఓవరాల్గా 12 నుంచి 15 నియోజకవర్గాలు మైనారిటీ ప్రభావితం. సో బీజేపీతో పొత్తుంటే మైనారిటీలు ఎవరు కూడా టీడీపీ అంటే అభిమానం ఉన్నప్పటికీ టీడీపీకి ఓట్లు వేయరు, అవసరమైతే నోటాకి వేస్తారు తప్ప టీడీపీకి అయితే వేయరు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా అదే జరుగుతుంది, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు వద్దు అని. సో అదొక నష్టం. అలా బీజేపీతో పొత్తు ఉండటం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి రాజకీయంగా. అందుకే నాలుగో ఆప్షన్ ఏంటి, జనసేన టీడీపీ పొత్తుకు వెళ్దాం, బీజేపీ వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే చేస్తుంది, లేదు మనం ఫ్రెండ్లీ పోటీలో భాగంగా వాళ్ళకేవో కొన్ని సీట్లు వదిలేద్దాం, ఫ్రెండ్లీ పోటీ పెట్టుకుందాం, అంతే తప్ప ఆ పార్టీని పూర్తిగా మన కూటమిలో కలుపుకొని పొత్తులోకి వెళ్ళొద్దు అనేది టీడీపీ ఆలోచన, టీడీపీ ఆప్షన్. మరి దీనికి జనసేన ఎంతవరకు అంగీకరిస్తుంది? ఓన్లీ జనసేన టీడీపీ మాత్రమే అంటే టీడీపీ జనసేన వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, కానీ జనసేన పార్టీ పెద్దలు బీజేపీ నుంచి బయటకు రావడానికి అంతగా ఇష్టపడకపోవచ్చు. అందుకే ఈ నాలుగో ఆప్షన్ కూడా రెండు పార్టీల మధ్య అంత సయోధ్య కుదిర్చేలా అయితే లేదు. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ఇటువంటి సున్నితమైన కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.